నమస్తే. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు శ్రీ రాజన్ గురుస్వామి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ నెల సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోపీనమ చూసే వీక్ష బంధువులకు అందరు కూడా నమస్కారం. చాలా మంచి ప్రశ్న వేశారు తల్లి. సింహరాశి అంటే సింహ గర్జనమే. ఇంకా ఆ రాశికి చెప్పే ప్రత్యేకత ఏముంటుంది? వాళ్ళు ఉన్నవంటి ఆ రాశి గుణం ఏదైతే ఉందో అది ఉత్తిపడుతూ ఉంటుంది. ఆ ఒక ఫలితం కూడా అట్లాగే ఉంటాయి. అయినప్పటికీ కూడాను గోచారి చెప్పక ఈ ఒక అక్టోబర్ మాసాల్లో కొద్దిగా నష్టం వాటించే వాళ్ళటువంటి సూచనలు కనపడుతుంటాయి. ఎటువంటి నష్టాలు అంటే భారీ నష్టాలే జరగడానికి అవకాశం ఉంటుంది. సో ఆ ఒక భారీ నష్టాలు జరగకుండా, ఎందుకంటే వీళ్ళకి సింహరాశి వాళ్ళకి ఏంటంటే అమ్మ, ప్రతీది దాంట్లోనూ సోషల్ మైండ్ ఉంటుంది. అన్నిట్లో బాగా ఫ్రీగా మూమెంట్ అవ్వాలి, అందరిలో కలిసిపోవాలి, అన్నిట్లో అన్నీ చేసుకోవాలి. తర్వాత వాళ్ళకి వెన్నపోటు పొడవటము, వాళ్ళని ఒక రకమైన వంటి హింసించడం అలాంటివన్నీ, అంటే ముందు ఏమి మాట్లాడరు వెనక మాట్లాడుతుంటారు. సో అంతమంది ప్రయోగాలన్నీ కూడా చాలా చేస్తూ ఉంటారు. కాబట్టి కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్త వహించాల్సి వస్తుంది. మీరు ఏదైనా పెట్టుబడి పెడుతున్నారు, మీరు ఏదైనా కొంటున్నారు, ఈ అక్టోబర్ మాసాలు అస్సలు పెట్టకూడదు. ఎత్తి పరిస్థితుల్లో ఒకవేళ మీరు పెట్టారంటే మునిగిపోతారు. ఈ 100% సత్యం. ఎటువంటిగా ఒకటికి రెండు సార్లుగా ఆలోచించండి. మీరు ఎక్సైట్మెంట్గా అయిపోయి మీరు ఇమీడియట్గా మీరు పెట్టుబడి పెట్టారంటే స్టక్ అయిపోతారు. ఎందుకంటే మోసాలు చాలా జరుగుతుంటాయి. కాబట్టి జాగ్రత్తగా. అంటే ఇప్పుడు ఎక్కువగా వ్యాపారం పరంగా ఏ విధంగా ఉంటుందండి వీళ్ళకి? వ్యాపార పరంగా కూడా కొద్దిగా నష్టపరిహారాలు కూడా జరగడానికి ఉంటుంది. ఎందుకంటే సింహరాశికి కొన్ని గ్రహస్థితులు అనుకూలంగా, రాహు కావచ్చు, కేతు కావచ్చు, శనిగ్రహం కావచ్చు, కొన్ని గోచారీచలన్నీ కూడాను కొంచెం నీచస్థానం ఉండడం వల్ల వాళ్ళకి కొద్దిగా ఈ మాసంలో ఇబ్బంది కలిగే అవసరం ఉంటుంది. ఇంకోటి, ఎప్పుడైతే కూడాను ఈ యొక్క పితృపక్ష అమావాస్య వెళ్ళి నవరాత్రి వస్తుందో, ఆ తర్వాత సింహరాశి వాళ్ళకి దిగ్విజయంగా ఉండడంటువంటి యోగం ఉంటుంది. దుర్గాష్టమి తర్వాత వాళ్ళకి విజయతత్వాన్ని కనపడటం అనేది జరుగుతుంది. అలానే ఇప్పుడు ఆరోగ్యం పరంగా ఏ విధంగా ఉంటుందండి ఈ రాశి వారికి? ఆరోగ్యంగా పరంగా స్త్రీలకు, పురుషులకి, వృద్ధులకి, పెద్దవాళ్ళకి కొద్దిగా ఆరోగ్యపరమైనటువంటి, అంటే డయాబెటిక్ పేషెంట్స్ కావచ్చు, ఇంకా అనేక రకమైనటువంటి డిజీస్తో బాధపడే వాళ్ళకి ఇన్కాంప్లిమెంటరీస్ అని ఎక్కువ రావటం అనేది జరుగుతూ ఉంటాయి. సో దీంట్లో ఏంటంటే వాళ్ళకి యాక్టివ్గా ఉండేవంటి శరీరము కాబట్టి సింహరాశి సింహ లగ్నంలో ఉన్న వాళ్ళు కానీ ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంటారు. ఎప్పుడు కింద పడుకోవాలి, ఎప్పుడు కూర్చోవాలని ఉండరు. వాళ్ళది ఏంటంటే ఎప్పుడు కూడాను అనేక రకరకాల సంస్థలో ఉండాలని, అన్ని సోషల్ యాక్టివిటీస్లో ఉండాలనేసి కూడా ప్రతిదిన పాల్గొనుకుంటారు. కానీ ఈ యొక్క అక్టోబర్ మాసంలో మాత్రం కొద్దిగా మీ కాలు కట్టు వేస్తే చాలా మంచిది. ఆరోగ్యం చూసుకుంటే చాలా మంచిది. కొద్దిగా పోషకాహారాలు కానీ అన్నీ కూడా చూసి వాడుకుంటే మీకు మంచి ఫలితం రావటం అనేది జరుగుతుంటాయి. సింహరాశి వాళ్ళు విశేషమైన వంటి ఏదైతే కూడా లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించడం కానీ, వారిని పూజించడం కానీ, ఇంకా అనేక రకమైన వంటి ఒక ఫలితాలు కూడా ఉన్నాయి, అవి కూడా చెప్తాను. ముఖ్యంగా వ్యాపారం ఏదైతే చేస్తున్నారో దాంట్లో కూడాను పెట్టుబడి పెట్టా అంటే కొద్దిగా లాస్ అయినప్పటికీ కూడా ఈ అక్టోబర్ మాసంలో కొద్దిగా ఆలోచించి పెడితే పర్వాలేదు. నవంబర్ మాసం నుంచి వాళ్ళకి మంచి శుభ ఫలితం లభిస్తుంది. అలానే ఇప్పుడు విద్యార్థులకు కానీ ఉద్యోగం చేసే వాళ్ళకి కానీ ఏ విధంగా ఉంటుందండి? చిన్నపిల్లలకి మాత్రాన ఎవరైతే ఇప్పుడు హయ్యర్గా వెళ్తున్న వాళ్ళకి కొద్దిగా మంచిగానే ఉంటుందమ్మా, మంచి అనుకూలంగా ఉంటుంది, అద్భుతమైనటువంటి ఫలితాలు రావటం అనేది జరుగుతాయి. అలానే ఇప్పుడు రాజకీయ పరంగా ఏ విధంగా ఉంటుందండి? రాజకీయ పరంగా అయితే కొద్దిగా గట్టి దెబ్బన పడుతుంది, కొద్దిగా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే నేను ఇందాకే చెప్పాను, సింహరాశి వాళ్ళు అక్టోబర్ నెలలో పెట్టుబడి పెట్టాలంటే ప్రతిదిన ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. మీరు పెట్టినటువంటి పెట్టుబడికి లాభం అనేది రాదు, నష్టమే జరుగుతుంది. రాజకీయ వ్యక్తుల్లో కూడా ఇదే ఒక ప్రభావం జరుగుతుంది. కాబట్టి మీరు ఒకసారికి రెండుసార్లు ఆలోచించి మీరు మూమెంట్ అయ్యారంటే మీకు అనుకూలమైన వంటి రావటం అనేది జరుగుతుంది. నేను చెప్పింది 100% జరుగుతుంది. అలానే ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదండి సింహరాశి వారికి, ఏ విధంగా ఉంటుందండి వాళ్ళకి? వివాహం పరంగా స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఎవరికైనా కూడా కొద్దిగా మంచి శుభవార్త రావటం అనేది జరుగుతుంది. కొత్తగా లైఫ్ని స్టార్ట్ చేసుకోవడానికి మంచి ఒక ఛాన్సెస్ రావటం అనేది జరుగుతాయి. అలానే ఇప్పుడు వ్యవసాయం
వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉంటుందండి? వ్యవసాయ రంగం ఉన్న వాళ్ళకు కూడా నమ్మ కొద్దిగా నష్టం వాళ్ళు ఇచ్చే వంటి యోగం కనపడుతూ ఉంటుంది. ఎవరి మీద కూడా నమ్మకం పెట్టి మీరు భారం పెట్టి ఉండకండి. మీ యొక్క పనిని మీరు స్వయంగా కృషిస్తే, ఈ రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు కష్టపడి స్వయంగా చూస్తేనే మీకు మంచి ఫలితం రాబోతుంది. అనేక రకమైనటువంటి ఇబ్బంది కలిగేవంటి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, సో అవి కూడాను కాస్త వ్యవసాయ రంగంలో కొద్దిగా దృష్టి చాలిస్తే మంచి ఫలితం లభిస్తాయి. వీళ్ళు ఎక్కువగా ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి? అమ్మవారు కాచాయిని దేవిని పూజించుకొని అమ్మాయి అమ్మవారికి విశేషమైన శ్రీచక్ర కుంకుమార్చన, అంటే కాచాయిని దేవిని పూజించడం వల్ల సింహరాశి వారికి అతీతమైనటువంటి బలం రావటం అనేది జరుగుతుంది. మహాయోగదాయకం రావటం అనేటువంటి ఫలితం లభిస్తుంది. వాళ్ళు అనుకున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది 100%గా జరగడానికి అవకాశం ఉంటుంది. చాలా చక్కగా వివరించారండి, ధన్యవాదాలు. నమస్కారం. చూసారు కదండి, అక్టోబర్ నెల సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది, అలానే ఎలాంటి పరిహారం చేసుకోవాలో గురుగారు మనకి చాలా చక్కగా వివరించడం జరిగింది కదా. ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.